గైస్ నేను ఇవాళ నాన్ గైరో సెన్సిటివిటీ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను సెన్సిటివిటీ సెట్టింగ్స్ మీద వీడియో చేసిన దాంట్లో అందరూ చాలామంది నాన్ గైరో గురించి చేయమని అడిగారు సో నేను ఇప్పుడు నాన్ గైరో గురించి చేస్తున్నాను చూడండి ఇక్కడ గైరో ఆఫ్ ఉంది క్లోజ్ చేసిన గైరో ఈ సెన్సిటివిటీ ఇదేమో పారాషూట్ది ఇదేమో కెమెరా అంటే మీరు ఫైర్ చేయనప్పటిది ఈ కెమెరా అని ఉందిగా ఈ కెమెరా మొత్తం ఫైర్ ఎప్పుడైతే మీరు ఫైర్ చేయరో అప్పటికి అప్పుడు ఏం చేసుకొని అటు ఇటు మూవ్ చేస్తారు కదా ఇది అంతుంది కదా ఇట్లా మూవ్ చేసేది ఫైర్ చేయనప్పుడు మూవ్ చేసేది కెమెరా అంటే ఏంటిదో తెలిసింది కదా ఇప్పుడు ఇది ఏడిఎస్జి చూడండి ఏడిఎస్జి మనం ఎప్పుడైతే ఫైర్ చేస్తామో అప్పుడు మూవ్ అవ్వడానికి ఇప్పుడు ఇట్లా కొడుతుంటే ఇట్లా మీదికి వెళ్ళిపోతుంటుంది నార్మల్గా అయితే అదే మీరు ఇట్లా డ్రాగ్ చేస్తారనుకోండి ఇక్కడ డ్రాగ్ అవుతుంటుంది అయితే మీరు దీంట్లోని పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఎట్లా సెట్ చేసుకోవాలో చూపిస్తారు చూడండి అన్నిటికీ ఇప్పుడు సెన్సిటివిటీలో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు హైలో పెట్టుకోండి లో కాకుండా కస్టమైజ్ కాకుండా డైరెక్ట్ ఏం పెట్టకండి ఫస్ట్ హై పెట్టుకోండి పెట్టుకున్నాక ఇక్కడ రండి ఇక్కడ వచ్చినాక ఈ సెవెంటీ మీటర్స్ ఉందా ఇక్కడ ప్రాక్టీస్ చేయండి ఇక్కడ ఏం పెట్టి ఇట్లా 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 ఇప్పుడు మీరు రెగ్యులర్గా డ్రాగ్ చేసే స్పీడ్ ఉంటుంది కదా ఇట్లా మీ ఇట్లా ఇట్లా మీరు డ్రాగ్ చేసే స్పీడ్ ఉంటుందా దాంట్లో ఇక్కడ ఏం చేసుకోండి ఇక్కడ ఏం చేసుకున్నాక ఫైర్ చేస్తుండండి ఇప్పుడు ఫైర్ చేస్తున్నాం అనుకోండి ఇట్లా మీదికి పోతుంటుంది మీది పోయేటప్పుడు ఇట్లా దాని మీదనే ఏం పెట్టేటట్టు ప్రాక్టీస్ చేయండి చూడండి కిందికి గుంజడం కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఉందా ఫైర్ చేసేటప్పుడు ఈ ఫైర్ ఉంది కదా కష్టంగా అనిపిస్తుంది నాకు కొంచెము కొంచెం అక్కడ ఉండట్లేదు నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే దాన్ని ట్వంటీ నైన్ కాకుండా థర్టీ ఫైవ్కి పెట్టుకుంటా థర్టీ ఫైవ్కి పెట్టుకొని ఇంకొంచెం కష్టంగానే అనిపిస్తుంది థర్టీ ఫైవ్ కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫార్టీ పెట్టుకుంటా నేను జస్ట్ మీ ముంగటనే చేస్తున్నా ఈ సెన్సిటివిటీ నేను ఎప్పుడు సెట్ చేసుకోలే ఇప్పుడు మీకు కరెక్ట్ ఇప్పుడు మీ ముంగట మాత్రమే చేస్తున్నాయి ట్రాగింగ్ది చూడండి కొంచెం అటు ఇటు పోతుంది ఫార్టీ నాకు సరిపోతలే ఇప్పుడు నాకు కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమైంది ఏంటంటే కొంచెం సరిపోతలే అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా మొత్తం తగ్గించకుండా థర్టీ ఎయిట్ పెట్టుకుంటా రెండు పాయింట్స్ తగ్గించిన ఇప్పుడు చూస్తాను చెలో ఇప్పుడు నాకు మంచిగా సెట్ అయ్యింది ఇప్పుడు నేను పెట్టిన ఏం మొత్తం అక్కడనే పడుతుంది ఎక్కువ మీదికి పోతుంది అనుకోండి దాన్ని తక్కువ చేయాలి ఐ మీన్ ఇప్పుడు ఇప్పుడు నేను ఫైర్ చేస్తున్నప్పుడు ఇట్లా మీదికి ఎక్కువ పోయిందనుకోండి అప్పుడు నేను ఏం చేస్తాను సెన్సిటివిటీ సెట్టింగ్స్ ఉంటుంది కదా ఏడిఎస్లకు పోయి దీన్ని పెంచుతా పైకి వెళ్ళిపోతుంటే పెంచాలి కిందికి వస్తుంది అనుకోండి ఇప్పుడు ఇది ఇది ఈడు ఉందా అనుకోండి ఇప్పుడు ఇంత ఇంత ఎక్కువ ఉందనుకోండి ఇప్పుడు చూడండి నేను ఎట్లా వస్తుంది చూడండి నేను కొంచెం గుంజితే ఎట్లా ఎత్తే వచ్చేసి చూడండి అప్పుడు ఏం చేయాలి సార్ దీన్ని తగ్గించాలి ఏడిఎస్ సెన్సిటివిటీని ఎట్లా కిందికి వచ్చేసి చూసిరా మొత్తం సో దీన్ని కొంచెం ఇప్పుడు మరీ అంత ఉండేసరికి మొత్తం కిందికి వస్తుంది కదా అదే ఇది సిక్స్టీ ఉందనుకోండి సిక్స్టీ చూడండి అయినా కిందికి వచ్చేస్తుంది ముందే ముందే నాకన్నా నాకు అవసరం లేని కిందకి కిందికి వచ్చేస్తుంది ఎక్కువ అయిపోతుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని కొంచెం తగ్గిస్తా సో నేను ఇప్పుడు దీన్ని థర్టీ వన్ పెడదాం అనుకున్నా కదా ఇందాక థర్టీ వన్ పెట్టి చెక్ చేస్తా చూడండి అబ్బా థర్టీ వన్ పర్ఫెక్ట్ ఉంది థర్టీ వన్ని నేను పిక్స్ చేసేస్తా థర్టీ వన్ పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సెన్సిటివిటీలో పోయి థర్టీ వన్ పర్ఫెక్ట్ పెట్టేస్తా పర్ఫెక్ట్ పెట్టేసి దీన్ని కెమెరాలో కూడా చేంజ్ చేస్తాను కెమెరాలో కూడా దీన్ని థర్టీ ఫైవ్ థర్టీ వన్కి పెట్టేస్తా సో ఇట్లా మీకు మీకు ఎంత ఎంత అవసరం ఉంటుందో అంతంత మాత్రమే ఇది చేసుకోవాలి ఇట్లా మీరు ఇది అనుకోండి పెంచితే ఇట్లా డ్రాగ్ చేసినప్పుడు ఎక్కువ కిందికి వస్తుంది అదే మీరు ఇట్లా తగ్గించారు అనుకోండి డ్రా డ్రాగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ కిందికి రాదు నార్మల్గానే ఉంటుంది ఐ మీన్ పైకి పైకి పోతుంది అనుకోండి పైకే పోతుంటుంది ఎక్కువ సెన్సిటివిటీ ఎంత తక్కువ ఉంటే అంత పైకి వెళ్ళిపోతూనే ఉంటుంది రికాల్ అంత అవ్వదు సో మీరు ఎంత తక్కువ చేసుకుంటే ఇప్పుడు మీరు ఇట్లా కొట్టేటప్పుడు తక్కువ ఇట్లా కిందికి అనుకోండి ఇట్లా కిందికి గుంజు అనుకోండి కిందికి గుంజేటప్పుడు అది కరెక్ట్ అక్కడనే ఏముండి కిందికి కరెక్ట్గా ఇట్లనే ఫైర్ పడుతుంది అనుకోండి సో అది కరెక్ట్ అన్నట్టు అదే మీరు ఎక్కువ ఎక్కువ పెట్టుకోరు అనుకోండి అది తప్పు తప్పుగా ఉంటుంది అనమాట మ్యాథ్స్ అయితే ఇవే పెట్టుకున్నా సరిపోతుంది ఇదేమో వన్ సెవెంటీ ఇది రెడ్ డాట్ థర్టీ ఎయిట్ టూ ఎక్స్ థర్టీ ఫైవ్ త్రీ ఎక్స్ థర్టీ వన్ ఫోర్ ఎక్స్ థర్ ట్వంటీ ఎయిట్ ఇది ఎయిటీన్ పెట్టుకోండి ఎయిటీన్ కానీ ట్వంటీ కానీ పెట్టుకోండి సిక్స్ ఎక్స్ ప్రే ఎవ్వరు ఇవ్వరు సో అందరేం చేస్తారంటే దీన్ని ఫిఫ్టీన్ పెట్టేసేయండి ఇదిని టువెల్లే ఉంచేసేయండి ఎందుకంటే ఎక్స్లో కూడా సిక్స్ ఎక్స్ ఉన్నా కానీ అందరు దాన్ని త్రీ ఎక్స్ చేసే వాడతారు కదా సో త్రీ ఎక్స్ సెన్సిటివిటీ వస్తుంది దానికి సో దీన్ని తక్కువ చేసుకొని పెట్టుకుంటే బెటరే ఫిఫ్టీన్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఓన్లీ స్నైపింగ్కి చేస్తారు కదా మీరు ఇది స్నైపింగ్కి మాత్రం సరిపోతుంది ఇది ఇది ఫిఫ్టీన్ ఇది కూడా ఫిఫ్టీన్ ఉండి ఇది ట్వెల్వ్ ఉన్నా సరిపోతుంది సో ఇవే కాపీ కొట్టుకున్నా ఏం కాదు కానీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఒకసారి ప్రాక్టీస్ చేసినాక మీరు సెన్సిటివిటీ ఎట్లా సెట్ చేసుకోవాలనిపిస్తే ఐ మీన్ మీకు ఎట్లా రీకాల్ మంచిగా అనిపిస్తే అట్లా ఒక్కొక్క పాయింట్ తక్కువ చేసుకుంటే నేను ఇప్పుడు ఎంత ఎంత పాయింట్స్ ఒక పాయింట్ ఎక్కువ చేసినా ఒక పాయింట్ తక్కువ చేసిన ఒక పాయింట్ ఎక్కువ చేసినా ఒక ఒక పాయింట్ తక్కువ చేసిన అట్లా ఒక్కొక్క పాయింట్ కాడ కూడా ఈ హ్యాండ్ మీద ఉంటుంది కదా ఈ ఓన్లీ నాన్ గైరో ప్లేయర్స్ ఉంటారు కదా వాళ్ళకి హ్యాండ్ మీదనే చాలా ఒక్కొక్క పాయింట్తో కూడా కంట్రోల్ అవుతుంది సో ఒక్కొక్క పాయింట్ చెక్ చేసుకోండి మీకు కరెక్ట్ ఏది అనిపిస్తే అది పెట్టుకోండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాన్ గైరో ఫ్రెండ్స్ ఉంటారు కదా నాన్ గైరో గైరో కాకుండా నార్మల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకు కూడా మంచి సెన్సిటివిటీ ఉంటుంది సో మీ స్క్వాడ్ మొత్తం గట్టి అవుతుంది మీరు కూడా మంచి మంచి టీం అవుతారు మీరు మంచి టీం అయినారంటే మంచి టోర్నమెంట్స్ కొట్టుకోవచ్చు మంచి స్క్రిమ్స్ ఆడవచ్చు స్క్రిమ్స్ ఆడి మంచిగా మంచిగా కమాయించవచ్చు పైసలు కూడా ఇది చేసుకోవచ్చు ఒకవేళ మంచి మీ టీం మంచిగా ఉందనుకోండి మంచిగా డిన్నర్లు తీసిర్రనుకోండి మంచిగా డిన్నర్లు తీస్తే మంచి పైసలు కూడా వస్తాయి సో సెన్సిటివిటీ మంచిగా సెట్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే పక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఇక్కడ బెల్ ఐకాన్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ బెల్ ఐకాన్ కనిపిస్తుంది ఆ బెల్ ఐకాన్ని కొట్టేయండి ఆ బెల్ ఐకాన్ కొట్టినాక మీకు నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోకి ఏదో ఒక కామెంట్ మీకు నచ్చిన కామెంట్ ఏదో ఒకటి మీకు ఈ దీంట్లో ఏ పాయింట్ నచ్చింది మీరు ఎక్కడ మీకు ఈ వీడియో ఎక్కడ నచ్చింది ఆ పాయింట్ ఏదో ఒక పాయింట్ని కామెంట్ చేయండి కింద కామెంట్ అనుకోండి నాకు నా ఛానల్కి కొంచెం బూస్ట్ వస్తుంది మీరు ఏదో ఒక కామెంట్ పెట్టండి మీకు నచ్చిన కామెంట్ ఏది పెట్టినా నేను దానికి కంపల్సరీ లైక్ ఇస్తాను మీరు ఏదో ఒక కామెంట్ పెట్టండి అండ్ మీరు ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అబ్బా చాలా మంది చూస్తారు కానీ లైక్ కొట్టట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఈ రెండు మాత్రం చేయండి మన ఛానల్ తొందరగా ఫిఫ్టీకే రీ రీచ్ అయ్యేటట్టు చూడండి ఫిఫ్టీకే అయిపోతుంది జస్ట్ సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారంటే ఫిఫ్టీకే అయిపోతుంది ఈ ఇయర్ కల్లో ఫిఫ్టీకే అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో మీరు మీరు అందరూ షేర్ చేసి జర ఛానల్కి సపోర్ట్ ఉండాలి మన ఛానల్కి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మంచిగా రావాలి ఇట్లా ఛానల్ మంచిగా ఉండాలి అని అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి ఒక షేర్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ బాయ్